డివిజన్ ప్రజల ఆవేదన అంత ఇంత కాదు ఐదేళ్ల పాటు విసిగి వేసారిపోయారు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మనిషి మారుతారని ఆశించారు కానీ అప్పుడు ఇప్పుడు ఒకటే తీరు పార్టీలు వేరంతే కార్పొరేటర్ ది సేమ్ సీన్ సమస్యల పరిష్కారం మాట దేవుడెరుగు కనిపిస్తే చాలంటున్నారు ఇక్కడ వాళ్ళు ఇంతకీ ఎవరా కార్పొరేటర్ ఘనుడు లెట్స్ వాచ్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉంటుంది మచ్చబొల్లారం 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 9500 ఓట్ల మెజార్టీతో గెలిచారు రాస్ జితేందర్నాథ్ 2009 నుంచి 14 వరకు జితేందరే ఇక్కడ కార్పొరేటర్ మొదటి టర్మ్లో జితేందర్ చేసిందేమీ లేదన్నది ఈ డివిజన్ వాసుల ఆరోపణ సమస్యలను ఇట్టే తీర్చేస్తామని గట్టిగా మాటివ్వడంతో తిరిగి జితేందర్నాథ్ను ఎన్నుకున్నారు ఇక్కడి వాళ్లు ఇదే ఇప్పుడు అతిపెద్ద పొరపాటుగా మారిందని వాపోతున్నారు మచ్చబొల్లారం డివిజన్లో మొత్తం 44468 మంది ఓటర్లున్నారు వీళ్లలో పురుషులు 22461 మంది ఉండగా మహిళలు 22007 మంది ఉన్నారు కాలనీల్లో కుక్కల బెడద ఎక్కువ ఈ సమస్య ఎవరికీ పట్టదు బైకుల మీద వెళ్లే వాళ్లను వెంటబడి మరీ కరుస్తున్నాయని అంటున్నారు ఎన్నిసార్లు కంప్లైంట్లు చేసినా ప్రయోజనం శూన్యం జీహెచ్ఎంసీ అధికారులేమో కుక్కలేగా అని లైట్ తీసుకుంటున్నారు దీంతో ఇక్కడి జనానికి వీటితో పడలేక పిచ్చెక్కిపోతోంది ఒక్కసారి పట్టించుకోలే బైక్ మీద పోతుంటే పిల్లలకి యాక్సిడెంట్ అవుతున్నాయి వాళ్ళకి యాక్సిడెంట్ అవుతున్నాయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కుక్కల వల్ల మాకైతే కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉంది నా సార్ చెప్పినా సార్ ఒక్కరు కూడా పట్టించుకోవటం ఏమనంటే అక్కడ కంప్లైంట్ ఇక్కడ కంప్లైంట్ మాకేం కంప్లైంట్ తెలియదు మరి ఎక్కడ ఇవ్వాలి మేము తాగునీరు సరిపడా అందుతున్నా డ్రైనేజ్ కారణంగా కాలపుట విషయంగా మారుతోందని తెలుస్తోంది అసలే వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలుతుంటే అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవటం లేదు కార్పొరేటర్ అయితే అసలు పత్తా ఉండరని సమాచారం కార్పొరేటర్కు తోడు అధికారులు కూడా జనం సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తారని తెలుస్తోంది బడాబాబులకు చెందిన ఎన్క్లేవ్ల నుంచి చిన్న ఫోన్ కాల్ వస్తే జీ హుజూర్ అంటూ వాలిపోవడంలో ముందుంటారట వీళ్ల నుంచి పనులు చేయించడంలో ముందుండాల్సిన కార్పొరేటర్ లైట్ తీసుకుంటారని చెప్పుకుంటున్నారు ఇక్కడి జనం డ్రైనేజ్ కనెక్షన్ లేకపోవడంతో తమ ఇళ్లు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని మాగోడు పట్టించుకోని మహాప్రభో అంటే ఇటువైపు కన్నెత్తేనా చూడడం లేదట దీంతో దోమలతో సావాసం ఈగలతో ప్రహసనంగా మారింది ఇక్కడ కంపు రేగుతున్న ఈ ప్రాంతవాసుల వెతలు కార్పొరేటర్కు అస్సలు పట్టడం లేదన్నది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది సెప్టిక్ ట్యాంక్ దానికి లైన్ ఇవ్వలేరు ఎన్ని రోజుల నుంచి మేము కంప్లైంట్ ఇచ్చినా గానీ జీహెచ్ఎంసీ వాళ్ళు ఏది సరిగ్గా తీసుకుంటలేరు 2007 నుంచి టెక్స్ అన్ని క్లియర్ గా ఉన్నది మాది వాటర్ బిల్ క్లియర్ ఉంది కరెంట్ బిల్ క్లియర్ గా ఉంది ఇక్కడ కార్పొరేటర్ ఏం చర్య తీసుకుంటలేరు లెటర్ కూడా ఇచ్చాము ఎన్నో సార్లు వాటర్ కూడా మున్సిపాలిటీ వాటర్ కూడా మొత్తం వాసన మోరి వాటర్ వాసన వస్తుంది పిల్లలు ఉన్నారు మాకు ఎట్లా అవుతుందో అని భయం అవుతుంది రోజు రోజుకి కార్పొరేటర్ పేరెత్తడం ఆలస్యం డివిజన్ వాసులు ఒంటి కాలుపై లేస్తున్నారు సమస్యలు చెప్పడానికి పోతే ఈసడించుకోవడం ఈయనగారి స్టైల్ అట స్లమ్ కాలనీ ప్రజల వెతలంటే చిరాకట ఇతగాడిని గెలిపించకపోయే వాళ్ళమని ఏదో మైనంపల్లి మొహం చూసి గెలిపించామన్నది స్థానికులంటున్న మాట నువ్వు గరీబ్ దానివి గరీబ్ తీరే ఉండు నువ్వు మేడ ఎక్కాలనుకో కారు ఎక్కాలని అనుకోకని అన్నాడు ఈ మాట నువ్వు ఆ ఇంటికడ ఏమన్నా గమ్మున వచ్చేసిన నువ్వు ఎప్పుడైతే 10 మందిలో ఉన్నప్పుడు మీటింగ్ లో ఉన్నప్పుడు ఉంటావో నీకు ఈ మాట అప్పుడే కొడదామని చూసినాను నేను అందుకే ఇప్పుడు మీ మొగర ఎత్తున్నా మాకు నీళ్ళ ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు కానీ మొత్తం వర్షానికి ప్రాబ్లం అవుతుంది మొత్తం లైట్లు నిండితే మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి ఎట్లా మళ్ళీ పట్టించుకోరా ఇది మాకు జ్వరాలు దాని మీద ఈగలు ఆలేసి వచ్చి ఇంట్లంతా ఇది అవుతుంది తిని వాంతులు మోషన్స్ అవుతున్నాయి మళ్ళీ ఎట్లా ఇప్పుడు మీరు చేయాలా కదా ఇరుకైన కాలనీలో చినుకు పడిందంటే ఇళ్లే డ్రైనేజీలుగా మారిపోతున్నాయి తాగే నీటితో పాటు కలిసి మురుగు ప్రవహిస్తున్నా పట్టించుకోవటం లేదు అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో కనిపిస్తారు తప్పితే తిరిగి ఇటువైపైనా చూడరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు రెక్కాడితే గాని డొక్కాడని ఇక్కడి బతుకులపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రతాపం చూపుతారని తెలుస్తోంది ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఉంటుంది ప్రభుత్వం కానీ వేలకు వేల డబ్బు వసూలు చేయడం ఏమిటన్నది ఇక్కడి వాళ్ల ప్రశ్న 2 నెలలకే 4000 రూపాయల బిల్ ఎలా వస్తుందో అర్థం కావడం లేదంటున్నారు గవర్నమెంట్ రూపాయి కనెక్షన్ అని చెప్పి మాకు ఇంత అంత వేసే బిల్లులు మేము బీదల్లో మేడికెన్ తెచ్చి అది చేయాలి
కాలుకు పుండైనా గానీ నల్లలైనా నా దూడలేక కట్ చేసి పోయిండు మోసుకోలేక పోయినా నేను నా కాలుజేలు పడిపోయి అట్లా చేసిండు ఇట్లా నల్లేపించుకో నాలుగు వేలు పెట్టి చేసుకున్నందుకు వచ్చిండు రెండు నెలల బిల్లే కట్టాలి కథ మా ఇంత తీసేసిండు మాస్ పబ్లిక్ ఇలాగే అంటారు లైట్ తీసుకుందామంటే కుదరడం లేదు కార్పొరేటర్ గారిపై క్లాస్ పీపుల్ ఒపీనియన్ కూడా సేమ్ టు సేమ్ గా ఉంది కార్పొరేటర్ కనీస పనితీరు ప్రదర్శిస్తే కదా ఎన్ని మార్కులేయాలో తెలిసేదన్నది ఇక్కడి వాళ్ల వాదన సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారానికి కాలనీ వాసులు ముందుకొచ్చిన అధికారులు స్పందించడం లేదట ట్రీ గార్డులను ఇప్పించమని అడిగితే దిక్కులేదంటున్నారు ఇక్కడ వాళ్లు ఇక మోతులకుంట చెరువు కంపురేగుతోంది డ్రైనేజ్ తో నిండిపోతోంది ఇటీవలే మంత్రి కేటీఆర్ డివిజన్ లో పర్యటించినప్పుడు డ్రైనేజీల కోసం నిధులు మంజూరు చేస్తామని మాటిచ్చారట కార్పొరేటర్ ఇస్తామన్న నిధులను కనీసం ఇప్పించుకునే ప్రయత్నం చేయరని ఆరోపిస్తున్నారు కాలనీ వాసులు ఈ ప్రోగ్రామ్ పేరు మీరు పనితీరు అని పెట్టారు కార్పొరేటర్ పనితీరు అని అంటే పని చేస్తే గానీ అది తీరు కరెక్ట్ ఉందా రాగా అని చెప్పాను కానీ ఈ డివిజన్కి వచ్చే వరకు మాకేం సరైన పనులు అయినట్టు తెలియదు మోతులకుంట చెరువు ఉంది ఇక్కడ అది మన కొత్త చెరువు అల్వాల్కి వస్తుంది లాస్ట్ టైం అది మేము రిక్వెస్ట్ చేసినాం ఏమంటే అది దాన్నంతా మొత్తం పూడక తీసేసి వాటర్ కెపాసిటీ పెంచితే కిందికి డౌన్లో ఫ్లడ్డింగ్ కాదని అని అది 2 ఇయర్స్ అయింది అది కూడా ఏం కాలేదు కేటీఆర్ గారు వచ్చారు ఆయన 30 కోట్లు అనౌన్స్ చేశారు కూడా 30 కోట్లు రినోవేషన్ ఆఫ్ నాలాజ్ దానికి అంతా అనౌన్స్ చేశారు ఆ డబ్బులు కూడా తేలేకపోయారు ఈ కార్పొరేటర్స్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ లోకెల్లా మత్స్యబోలారం కార్పొరేటర్ మీద ఉన్నంత వ్యతిరేకత మరెవరి మీద లేదని తెలుస్తోంది ఫోటోల్లో ఫోజులు ఇవ్వడానికి శంకుస్థాపనలకు వస్తారట ఇదేమని కార్పొరేటర్ అడిగితే శుద్ధ పూసల్లో తానే నెంబర్ 1 అన్నట్టు మాట్లాడతారు ఇప్పటికే డివిజన్ లో 190 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అంటారు కాలనీల్లో నీటి కోసం పైప్ లైన్ తవ్వకాలు జరుగుతున్నాయని దీంతో డ్రైనేజ్ పైపులు పగిలిపోతున్నాయని చెప్పుకొస్తున్నారు పిలవడం ఆలస్యం హాజరైపోతానంటూ మాటల కోటలు దాటిచ్చేస్తూ ఉంటారు ఇక్కడ డివిజన్ లో ఎవరి తిప్పలు వాళ్లవి అని తెలుస్తోంది కనిపించడం అంటే అది తప్పు మాట ఎవరో సృష్టించి చెప్తున్నారు అదేదో సపరేట్ గ్రూప్ లాంటి వాళ్ళు ఎవరో ఉండి చేస్తున్నారేమో అవన్నీ కానీ అభివృద్ధిలో మొత్తం మల్కాజ్గిరిలోనే నేను 1 పొజిషన్లో ఉన్నాను 2009 నుంచి 2014లో నేను కార్పొరేటర్ అయినప్పుడు ఫస్ట్ టైం అప్పుడే ఒక 100 కోట్ల వర్క్ చేయించాను ఆల్మోస్ట్ అన్ని కాలనీస్ ఒక 15 to 20 కొత్త కాలనీస్లో డెవలప్మెంట్స్ అన్నీ చేయించాను రైట్ ఫ్రమ్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ లైన్స్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి పార్క్స్ కానివ్వండి ప్లే గ్రౌండ్స్ కానివ్వండి మార్కెట్ కోసం 5 కోట్లు శాంక్షన్ చేయించాను మళ్ళీ ఇంత పెద్ద లార్జ్ అమౌంట్ ఏదైతే మేమైతే శాంక్షన్ చేయించామో మరి మా మల్కాజ్గిరిలోనే టాప్ నేను అనుకుంటాను ఈవెన్ సిటీలో కూడా నేను కూడా ఒక హైయెస్ట్ ఏవైతే ఫండ్స్ తెచ్చాను నాది కూడా ఒక రికార్డులో ఉంటుంది నాది కూడా ఇది మత్స్యబోలారం కార్పొరేటర్ పనితీరు ఏడాదిన్నరగా సమస్యల పరిష్కారంలో ఎంత మాత్రం అభివృద్ధి లేదు అన్నది స్థానికుల ఆరోపణ భవిష్యత్తులోనైనా కార్పొరేటర్ జనం మెచ్చేలా పనులు చేస్తారా లేక వచ్చేసరికి మరో ప్రముఖుడి చేత ప్రచారం చేయించి గెలవచ్చులే అని లైట్ తీసుకుంటారో తెలియాల్సిందే